హిందువులు ప్రతినిత్యం పూజ చేస్తూ ఉంటారు. అయితే పూజ గది ఏ దిక్కున ఉండాలి, పూజ గదికి ఎన్ని తలుపులు ఉండాలి వంటి విషయాల గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. పూజ గదికి ఎప్పుడు రెండు తలుపులు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఈ గదికి తప్పనిసరిగా గడప ఉండాలని వాస్తు నిపుణులు అంటున్నారు. నైరుతి ఆగ్నేయ గదులను పూజ గదులుగా వాడకూడదు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఏ గదిలోనైనా ఈశాన్యపు అల్మారాల్లో గాని పీఠం మీద గాని దేవుడి పటాలు ప్రతిమలు పెట్టుకోవచ్చు. ఈశాన్య మూల ఈశ్వరునికి నిలయం కనుక ఆ మూల పూజ గది నిర్మాణానికి అత్యుత్తమమైన స్థానమట. ఈ గదిలో ఉదయాన్నే సూర్యకిరణాలు ప్రసరించడం ద్వారా పూజ ఎంతో ప్రశాంతంగా సాగిపోతుంది. పూజ గదిలో అనవసరపు బరువులు లేకుండా చూడడంతో పాటు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పూజ గది వల్ల ఈశాన్యం పూర్తిగా మూతపడకూడదు. ఈశాన్యాన పూజ గది నిర్మాణం కుదరని వారు తూర్పు లేదా ఉత్తర దిక్కుల్లో నిర్మించుకోవచ్చని వాస్తు శాస్త్రం చెప్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.